హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ వేదాల్లోనూ ఎన్నో అమూల్యమైన ఆచారాలు నమ్మకాలతో పాటు ఆరోగ్యానికి సంబంధించినవి పొందుపరిచారు. అలాంటివి తెలుసుకోవడం ద్వారా, ఆచరించడం ద్వారా ఆరోగ్యము, జ్ఞానము, పుణ్యం, ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు మీకు తెలియచేస్తాను. అందుకోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసేయండి. నేను చేసే ప్రతి మంచి యూస్ఫుల్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు ఫస్ట్ నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. మరి ఇక మనం తెలుసుకోవాల్సిన నిత్య సత్యాన్ని, ఆచరించవలసిన విషయాన్ని తెలుసుకుందాం. మన జీవితంలో తెలుసుకోవలసిన నిత్య సత్యాలు ఇవి. ధనం సంపాదించి గొప్పవాళ్ళైనా కూడా మనం తప్పకుండా తెలుసుకొని మసలుకోవాల్సిన విషయం. అందరినీ సగౌరవంగా, మర్యాదగా చూడాలి. ఎవరిని తక్కువగా చూడకూడదు. మీరు ఎంత గొప్పవారైనా సరే ఎవరిని కించపరచకూడదు. ఈ నిత్య సత్యాలు తెలుసుకోండి. 10 కోట్ల ఆస్తికి అధిపతివైన ఒక్క నిమిషం ఆయువుని కొనలేలని తెలుసుకో. 10 కోట్లకు వారసుడవైన ఊపిరి పోగానే ఊరి బయట పారేస్తారని తెలుసుకో. 100 లక్షాధికారైన భిక్షాధికారైన శ్మశానంలో ఇద్దరూ సమానమేనని తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా సరే నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో. ప్రపంచానికంతా అధిపతివైన నీ ఆయుష్కు అధిపతివి కావని తెలుసుకో. యావత్ ప్రపంచాన్ని జయించగలిగిన నీ మృత్యువుని జయించలేవని తెలుసుకో. కాలం విలువైనది, రేపు అనున్నది రూపులేదు. 100 కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు. 100 కోట్లు నీ వెంట రావని, మృత్యువు నుండి నిన్ను తప్పించలేవని తెలుసుకో. కాలం చాలా విలువైనది, రేపు అనుదానికి రూపులేదు, దానిని వృధా చేయకు. నీవు తిన్నది మట్టిపాలు, ఇతరులకు ఇచ్చినది నీ పాలేనని తెలుసుకో. నీవు దాచుకున్నది జారిపోతుంది, ఇతరులకు ఇచ్చినది, సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో. నువ్వు ఇతరులకిచ్చే మర్యాద, గౌరవం, వారిపై చూపించే అభిమానం ఆప్యాయంగా పలకరించటమే రేపు నీ వెంట వచ్చే కీర్తి ప్రతిష్టలని తెలుసుకో. ఇంకా ఇటువంటి ఎన్నో మంచి విషయాల్ని, మన జీవితంలో ఆచరించవలసిన నిత్య సత్యాల్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అందుకోసం మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసేయండి. నేను చేసే ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి విషయాన్ని, మనం జీవితంలో తెలుసుకొని ఆచరించవలసిన విషయాన్ని మీకు తెలియచేస్తాను. తెలియని వారికి తెలియచెప్పి ఆచరించేలా చేస్తారని ఆశిస్తున్నాను. నేను మీ జ్యోత్స్న బాలసుబ్రహ్మణ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.